సెంటిమెంట్ ని ఎమోషన్ ని అద్భుతంగా పండించగల సిద్ధహస్తుడు ఈ దర్శకుడు. వాటికి తన సంగీతంతో ప్రాణం పోయగల మాంత్రికుడు ఈ సంగీత దర్శకుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటే అది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎస్, ఆల్రెడీ ముచ్చటగా 3 సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ని అందుకున్న ఈ కాంబినేషనే దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ బోయపాటి శీను గారు. ఎస్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో 4వ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరూ జయ జానకి నాయక సినిమా ద్వారా. మరి ఈ సినిమా గురించి ఎన్నో సరదా కబుర్లను పంచుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా మన చిట్ చాట్. ఇంకొంచెం పవర్ఫుల్ గా వస్తే ఇంటర్వ్యూ కూడా పవర్ఫుల్ గా ఉంటుందేమో సార్. ఆయన ఫుల్ పవర్ తో చెప్తే మీరు ఒకసారి అలా లీగిసి మెల్లాల పడతా చేయాలి. బట్ మీ స్టైల్లో ఒకసారి అంటే బాగుంటుందేమో. అది ఎట్టి స్క్రీన్ మీద చూస్తారు కదా. సరే, ఎస్ సార్. సో హాయ్ సార్ అండ్ హాయ్ డిఎస్పి గారు, ఎలా ఉన్నారు ఇద్దరు? బిజీ బిజీగా ఉన్నట్టున్నారేమో. రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా ఇప్పటి వరకు. ఇప్పుడు టెన్షన్ ఫ్రీ. ఓకే, ముచ్చటగా 3 మ్యూజికల్ సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత 4th మూవీ మీ కాంబినేషన్ లో జయ జానకి నాయక. వండర్ఫుల్ మీ ఇద్దరు కాంబినేషన్ నుంచి మళ్ళీ మ్యూజిక్ వినగలగడం. అండ్ ఐ థింక్ మ్యూజిక్ ఇస్ రాకింగ్ ఎవ్రీవేర్. అంటే అన్ని రకాల మేళవింపు ఉన్నాయి కదా ఈ మొత్తం ఆల్బమ్ లో. సో అన్ని రకాల టేస్ట్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ గా. సో మీకు ఆల్బమ్ అంటేనే అర్థమై ఉంటది ఎటువంటి ఫిల్మ్ మీరు చూడబోతున్నారని. ఎందుకంటే అన్ని రకాల సాంగ్స్ వచ్చినాయని దాని కారణం డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ దట్. సో దట్ ఇట్సెల్ఫ్ గివ్స్ యు ఎ క్లూ అబౌట్ ఏం చూడబోతున్నారు జయ జయానికి నాయకలోని. యా, బోయపాటి గారు ఎమోషన్ హ్యాండిల్ చేస్తారు, యాక్షన్ సూపర్ గా తీస్తారు, అన్ని తెలిసిందే. లవ్ స్టోరీని ఇంత అంటే ఇంత యూత్ఫుల్ లవ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు, మాకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు అన్నది సర్ప్రైజింగ్ గా ఉంది. మీకు మాత్రం కదా ఇన్ని రోజులు వర్క్ చేసి మాకే అందులో చాలా సర్ప్రైజ్. నేను ఇంకా మీరేమన్నా చెప్తారేమో ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను. అయితే ముందు ఒక బ్యాక్ స్టోరీ నుంచి చెప్పాలి. ఓకే చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. జయ జానకి నాయక అని ఆయన స్టోరీ నాకు చెప్పిన వెంటనే, అంటే ఫస్ట్ అప్పుడు టైటిల్ లేదు, స్టోరీ చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయినాయి. ఎక్సైట్మెంట్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయనతో నేను 3 సినిమాలు చేస్తున్నాను. అవును, మన భద్ర, ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ నేనే చేశాను, భద్ర కానీ ద లెజెండ్ కానీ అండ్ తులసి కానీ. సో అన్నీ ఏంటంటే ఆయన ఎప్పుడు యాక్షన్ ప్యాక్డ్ ఉంటే అందులోనే ఎమోషన్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఆయన అదే కాకుండా నేను చేసిన సినిమా అనే కాకుండా నేను చెయ్యని సింహా అది కూడా నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ అండి ఆయన దాంట్లో. సో యాక్టర్స్ని ఎలా చూపించాలో కరెక్ట్గా యూనో ఆయన ఆయన స్క్రిప్ట్లోనే ఫస్ట్ డిసైడ్ అయి ఉంటారు ఇలా ఉండాలి, దీని బిహేవ్. సో అది, సో అవన్నీ నాకు తెలుసు. సో ఆయన గురించి ఈ జయ జానకి నాయకకి వస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చిన విషయం ఏంటంటే ఈ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ ఏదైతే ఉందో ఆయన నాకు ఎప్పుడో చెప్పారు. అది 2007 భద్ర చేసిన వెంటనే ఒకరోజు ఈవినింగ్ నేను వేరేదో కంపోజింగ్ లో ఉన్నాను, మామూలుగా టెరస్ ఎక్కి ఈవినింగ్ వాక్ చేస్తున్నాను పైన సురేష్ గెస్ట్ హౌస్ లో. అప్పుడు ఆయన దగ్గర ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉండండి అంటే వస్తాను ఒకసారి కలిసి రెండుసారి పైకి వచ్చేయండి గాల్లో కూర్చున్నారు రండి అంటే నేను పైకి వచ్చి సరదా ఒక సబ్జెక్ట్ చెప్తాను వినండి అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అండి. సో మీ అందరికి ఇప్పుడు ఈ యాంగిల్ ఇప్పుడే తెలుసు, ఆ యాంగిల్ నాకు అప్పుడే తెలుసు. సో అప్పుడు నేను అన్నాను సార్ భద్ర వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్, అసలు టోటల్ వేరేలా ఉంది సార్ తులసి తర్వాత, భద్ర తులసి కూడా అయిపోయింది కరెక్ట్, తులసి తర్వాత సురేష్ గెస్ట్ అదే అంతే తులసి అయిపోయింది. సో ఐ సెడ్ రెండు ఎమోషన్ విత్ యాక్షన్ ఇది కదా, ఇది అసలు వేరేలా ఉంది సార్ అని అప్పటి నుంచి నేను మీరు ఫస్ట్ అది తీయండి అని ప్రతి సినిమాకి నేను అది చెప్తాను. సో ఇది దీని బ్యాక్ స్టోరీ. సో ఆ క్వశ్చన్ మళ్ళీ మీరు ఆయన అడగాలి. అవును. సో ప్రెసెంట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ అది నాకు కిక్ ఇచ్చింది అనమాట. అంటే నాకు ఎంతో నచ్చింది కదా అప్పటి నుంచి కలిసినప్పుడల్లా, మామూలుగా మేము బయట కలిసినప్పుడు కూడా అడిగి ఉండి ఈవెన్ నేను ఆయన సినిమా చెయ్యిన టైంలో కూడా బయట అక్కడ సార్ ఆ సినిమా ఎప్పుడు సార్ తీస్తారు, ఆ సినిమా ఎప్పుడు సార్ తీస్తారు అని అడిగి ఉండి. సో అంత ఇష్టం నాకు ఈ సబ్జెక్ట్. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ నాట్ టోటల్ గానే ఆ ప్లాట్ వేరే ఉంటుంది. సో ఈ కథ చెప్పినప్పుడు దాని దట్ వాస్ మై ఫస్ట్ ఎక్సైట్మెంట్. దాని తర్వాత బట్ ఇప్పుడు మరి బోయపాటి గారు అంటే హీఆస్ ఒక మార్క్ ఉంది కదా అందరికి, హీ దే నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ దేర్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అండ్ సో ఆ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా ఆయనకున్న మార్క్లో బ్లెండ్ చేశారు అన్నది యాక్చువల్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు సినిమా నేను చూసిన తర్వాత నేను ఒకే ఒక క్వశ్చన్ అడిగాను ఆయన సబ్జెక్ట్, ఇట్స్ జనరల్ ఆయన సినిమా అంటే చాలా పెద్ద స్పాన్ ఉంటుంది కథలో. అవును, చాలా పెద్ద కథ అది. నేను అన్నాడు సార్ అద్భుతం ఉంది కథ, అద్దరిపోయింది సార్, అసలు ఈ కథ ఇందులోకి ఎలా వస్తుంది, ఆడియన్స్ ఇన్ని క్యారెక్టర్ వస్తుంది నేను అనుకోలే. కానీ ఈ కథను మీరు 2.5 అవర్స్ ఎలా సార్ చెప్తారన్న ఇది ఫస్ట్ క్వశ్చన్.
నాకు అప్పటి నుంచి అది టెన్షన్. నిజంగా ఎలా తీస్తారు, ఏదో షూటింగ్ జరుగుతుంది ఎలా తీస్తారు, ఎలా చెప్తారని. కానీ స్పెషాలిటీ ఏంటంటే సినిమా చూసినప్పుడు అంటే స్క్రీన్ ప్లే అంత బ్యూటిఫుల్గా చేశారు అన్నమాట. దాని అంటే స్టార్ట్ టు ఎండ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదు, క్లీన్గా ఉంటుంది. ఎంతమంది క్యారెక్టర్స్, ఎన్ని ప్లాట్స్ జరుగుతున్నా కూడా. సో అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ అన్ని ఫిల్మ్స్లో కూడా ఇది స్పెషల్ ఫిల్మ్ సార్. అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ దిస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థాట్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ వాట్ ఐ లైక్. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రెస్ మీట్, ఇంత ప్రమోషన్స్ జరుగుతూ వచ్చాయి కదా, ఈ ఒక్క 5 మినిట్స్ బైట్ చాలు ఇంకో లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి. మీరు చెప్పింది అడగాల్సింది. ఇంత లేట్ ఎందుకు చేశారు మరి, అంత ఎక్సైట్మెంట్ అందరికి తెప్పించిన సబ్జెక్ట్. కాదండి, మనకు దొరికిన ఆర్టిస్ట్ నెక్స్ట్ నేను సినిమా చేశాను తులసి తర్వాత. బాలైతే చేయలేము, యంగ్ కావాలి. ఆ తర్వాత దమ్ము చేసాం, ఒక పవర్కి వెళ్ళాలని పవర్ ప్యాక్గా వెళ్ళాం. తర్వాత చేసింది మన మళ్ళీ లెజెండ్ బాలయ్యతో చేసాం. సరైనడుకు వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఒక కథ ఉంది, సో దాన్ని చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఆ టైంలో ఎప్పుడో మాటిచ్చున్నాను నేను. సో తప్పకుండా సరైనడు తర్వాత నాకు ఏ అవకాశం వచ్చినా సరే వాంటెడ్లీ నేను ఇటు రావడానికి ఈ కథే ఒకటి, ప్లస్ మాట ఇచ్చాం మాట నిలబెట్టాలి అంతే. అందువల్ల ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ప్లస్ దీనిలో ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ రావాలి, మెయిన్ ప్లాట్ అదే. సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్ కానీ మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటూ, ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను నా ఇది పోకూడదు, ప్లస్ అట్ ది సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండాలి, సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి. ఓకే, ఇన్ని ఉన్నాయండి ఇందులో. అందుకనే అంత ఆశ్చర్యపోయారు 2.5 అవర్స్లో ఎలా అవుతుంది. 2.5 అవర్స్ కూడా లేదు సినిమా యాక్చువల్గా కదా, 220 2.5 అవర్స్ అలా 220 చెప్పేశారు, ఇది ఇంక్లూడింగ్ టైటిల్ సాంగ్స్ అన్ని కలిపి. సో ఆబ్వియస్గా మన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు, అంటే మీ మార్క్ ఎక్కడా మిస్ అవ్వలేదు అని. సో ఈ లవ్ అండ్ యాక్షన్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది మూవీలో, మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? నాకే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అదే బ్యూటీ ఆఫ్ ది ఫిల్మ్. సో అదే అన్న, అంటే యాక్షన్ ఇదైతే ఏదైతే ఉందో అది మిస్ కాకుండా, బట్ అట్ ది సేమ్ టైం అది ఇప్పుడు ఎవ్రీబడి ఐడెంటిఫైస్ హిమ్ విత్ దట్ యాక్షన్ జానర్ అని చెప్పేసి మళ్ళీ దీని బ్యూటీ పోనివ్వాల. ఓకే, దట్స్ వేర్ ఐ లవ్ ద ఫిల్మ్. సో మెయిన్గా ఇప్పుడు కూడా ప్రతి కథకు ఒక ఫ్లేవర్ ఉంటుందండి, ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫైనల్ వరకు ఆ ఫ్లేవర్ మెయింటైన్ చేసామా లేదా అనేదే ఇట్స్ ద మెయిన్ సక్సెస్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ అండి. చాలాసార్లు ఒక నరేషన్ వింటాం, ఒక స్టోరీ వింటాం, చాలా బాగుంది, బట్ సినిమా అంతా ఏం చూసిన తర్వాత మనకి చెప్పింది ఒకటి తీసింది ఒకటి అనే ఫీలింగ్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయినా కూడా ఆ ఫ్లేవర్ పోకుండా లాస్ట్కి అదే ఎమోషన్ అదే ఫీల్తో బయటకు వస్తున్నాము. సో ఐ థింక్ దట్ వే హీ మేడ్ ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్. అది ఇంకొక పెద్ద స్టెప్ అందులో ఏంటంటే ఈ సినిమా టైటిల్. ఒకరోజు కాల్ చేసి చెప్పారు దేవి గారు ఇదో టైటిల్ అనుకున్నా వినండి అన్నారు. ఏం సార్ అంటే జయ జానకి నాయక అన్నారు. ఫస్ట్ ఒక నేను ఒక 15-20 సెకండ్స్ సైలెన్స్ ఇచ్చా అంటే చెప్పి చూసుకుంటున్నా. చూస్తే పలే ఉందే, ఎంతవరకు రీచ్ అవుద్ది ఏంటి అనేది ఆలోచించుకుంటాం కదా. అది ఫస్ట్ మన ఎవరిని ఒపీనియన్ అనేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి, ఊరికే అడిగారు కదా బాగుంది సార్ బాగాలేదు అని చెప్పలేంగా. ఆలోచించుకుంటే నాకు చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే పర్ఫెక్ట్ ఫర్ ద ఫిల్మ్. ఇంకంటే ఇంక మోస్ట్ యాప్ టైటిల్ అనుకుంటాను కంటెంట్కి. కంటెంట్ సో అన్న లేదా పర్ఫెక్ట్గా ఉంది, రీచ్ ఎలా ఉంటుంది అన్న దాని మీద మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ నాకు తెలిసి చెప్తూ ఉంటే బాగున్నట్టు ఉంది. అప్పుడు మా ఊళ్ళు అందరూ చెప్తే అందరికి నచ్చింది. అంటే కొత్తగా ఉన్నప్పుడు ధనమని ఇలా ఆలోచిస్తామండి. తను అనేది ఏంటంటే కొత్తగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం రీచ్ ఎలా ఉంటుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది. అది ఆ జానర్లో కాకుండా వేరేలా పెట్టడమే ఈ సినిమా హైలైట్ అయిందని నా ఫీలింగ్. ఫస్ట్ ట్రైలర్ నుంచి కూడా ఇట్ వాస్ వెరీ క్లియర్ ఇలా ఉండాలి, ఈ సాంగ్ మీద వెళ్దాం, ఆ లవ్ సాంగ్ మీద వెళ్దాం. ఫస్ట్ ఒక లవ్ ఫిల్మ్ గానే దాన్ని స్టార్ట్ చేసి, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్. దాని తర్వాత సెకండ్ ట్రైలర్ వచ్చిన అందరూ షాక్ అయ్యారు, మళ్ళీ ఫస్ట్ ట్రైలర్ సర్ప్రైజ్ అయ్యారు, సెకండ్ ట్రైలర్ మళ్ళీ షాక్ అయ్యారు. అంటే ఇందులో ఎలా ఇచ్చామంటే అండి, యాక్చువల్లీ సెకండ్ అయినా ఫస్ట్ అయినా మనం మేము అనుకుని చేసిందే, ఫస్ట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చేస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సర్ప్రైజ్. దాని జస్టిఫికేషన్ రెండో దానిలో ఇచ్చామండి. ఏమిచ్చాం, లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ నొదలం కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఫస్ట్ దానిలో ఏంటండి,
ఆ కంటెంట్కి జస్టిఫికేషన్, ఈ రెండు కంటెంట్స్కి ట్రైలర్ జస్టిఫికేషన్ కావాలంటే చూడండి. ఈ కథ మీరు ఫస్ట్లో డిఎస్పీ గారికి చెప్పడం, ఆయన ఎప్పటి నుంచో ట్రావెల్ అవ్వడం, ఈ దీని అంతటి వల్ల ఈ ప్రాజెక్ట్ డిఎస్పీ గారు చేయడం ఏమైనా జరిగిందా, లేదా ఈయన ఇది ఈయన చేస్తేనే ఇది ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని మీరు ఫిక్స్ అయ్యారు, ఎలా జరిగింది? ఈయన చేస్తేనే ఇది యాప్ట్ అండి. ఇది ఫస్ట్ నుంచి అనుకుందే ఒకళ్ళని, ఒకళ్ళకి కథ కూడా ఊరికే చెప్పుకోండి. ఓకే, తనకు మామూలుగా కూడా వేరే కథలు కూడా ఊరికే పెట్టాను, కూర్చున్నప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే ఖాళీగా కూర్చోం, వేరే ఐడియాస్ ఉన్నా కూడా ఊరికే సరే ఇది ఎలా ఉందని మామూలు డిస్కస్ చేస్తుంటారు, చేస్తూ ఉంటాం. సో వి జస్ట్ లవ్ డిస్కసింగ్ ఆన్ డిఫరెంట్. ఇందులో ఉన్న ఈ వేరియేషన్స్ ఎవరు న్యాయం చేయగలరో నాకు ఐడియా ఉంటుందండి, కన్ఫర్మ్. సో అందుకని దేవి గారు 100% అంటే మీరు ఆల్బమ్ చూసిన తర్వాత ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పనవసరం అన్ని వేరియేషన్స్, అంటే ఒక బాస్కెట్లో ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, ఎవరికి ఏది కావాలన్నా తినేయచ్చు. యా, లవ్ స్టోరీ అని అన్నారు, మన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా క్యూట్గా అనిపించింది ఫస్ట్ థింగ్, అండ్ చాలా ఫ్రెష్గా అనిపించింది. యూనో రకులే ఈ సినిమాలో చేయడానికి రీజన్ ఏంటి, సరైనోళ్ళలో కొంచెమే ఉంది అమ్మాయి రోల్ అని మళ్ళీ అన్నారు. సరైనోళ్ళలో ఆ క్యారెక్టర్ వరకు అది యాప్ట్, ఓకే. కాకపోతే ఏంటంటే ఒకటి, ఒక విషయం చూసిన మాట వాస్తవం, అది చేసేటప్పుడు ఆ అమ్మాయి కెరీర్లోనే చేయని ఒక పెయిన్ఫుల్ క్యారెక్టర్ చేసింది అందులో, ఒక స్టేజ్కి వెళ్ళేసరికి రైట్, నాకు ఎంత కావాలో అంతే తీసుకునే ప్రాసెస్లో నేను కొన్ని చెప్తే ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ, నేను చెప్తూ ఉంటే అమ్మాయి రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఆ సస్టైనింగ్లో నాకు ఒక పాయింట్ దొరికింది. ఓకే, సో అక్కడ అవసరం లేదు అది, అంతవరకు చాలా ఆ సినిమాకి. సో ఈ అమ్మాయిని తర్వాత ఒక మంచి ఇలాంటి ఫీల్ గుడ్ ఇది ఉన్న దానిలో మనకి సబ్జెక్ట్ కానీ ఉంటే గ్యారంటీ ఈ అమ్మాయి యాప్ట్ అనుకున్నాను. అదే టైంలో నేను మళ్ళీ ఇది చేయడం, ఈ కథ ఓకే అవ్వడం, ఎగ్జాక్ట్లీ అప్పుడు మేము చూసుకున్నది ఇది చేయడం, అది నేను సూర్య మన నా ప్రొడ్యూసర్ దగ్గర రివీల్ చేయడం, వాళ్ళు అసలు నాకు చెప్పకుండానే వెళ్ళేసేసి ధనమ్మని అమ్మాయిని మాట్లాడేసేసి అంతా సబ్జెక్ట్ ఓకే చేయడం, అంతా అలా అయిందండి అది. ఓకే ఓకే, యాక్చువల్గా అంటే లవ్ స్టోరీస్లో మనకి హీరోకి హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం వేరే అదర్ జానర్స్ కంటే కూడా, కానీ బోయపాటి గారి సినిమాల్లో ఎలాంటి కమర్షియల్ జానర్ తీసుకున్నా యాక్షన్ ఏదున్నా కూడా హీరోయిన్కి ఆ లేడీ క్యారెక్టర్కి ఫీమేల్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, బాగా గుర్తుండిపోయేలాగా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్, మీరు ఎలా ఎవ్రీ టైమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో? అది నాకు చాలా నచ్చింది, ఈవెన్ తులసి సినిమాలో కూడా చూస్తే అండి, బ్యూటిఫుల్ క్యారెక్టర్ బోత్ ద హీరోయిన్ హీరోయిన్ కూడా. అలా లెజెండ్ లో అయితే మీరు చాలా క్లాప్స్ కొట్టారు లెజెండ్ లో అయితే. అవును అవును, సితార క్యారెక్టర్కి దీనికి కరెక్ట్. సో అలా ప్రతి సినిమాలో కూడా. సో ఇంకోటి నాకు ఏం నచ్చుతుందంటే, జనరల్గా ఆయన సినిమాలు చూస్తే ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారు, కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం చాలా మంది ఆర్టిస్ట్ ఉంటారు కానీ ఎవరు రిజిస్టర్ అంటే చాలా మంది రిజిస్టర్ అవ్వరు, కొంతమంది రిజిస్టర్ అవుతారు, అందరికీ క్యారెక్టర్ ఇవ్వడం కూడా కష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే అందరికి ఎలాగోలాగా క్యారెక్టర్ వస్తుంటే మళ్ళీ ఏదో ఇరికిచ్చినట్టు ఉండదు, ఇప్పుడు క్లీన్గా గుర్తుంటుంది. ఇప్పుడు మన సినిమాలు చూసి ఎంతమంది ఉన్నారు సార్, అంత ఉన్నవాళ్ళు అందరూ విలన్స్ కానీ జగపతిబాబు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ చలపతిరావు గారు కూడా ప్రతి సీన్ రిజిస్టర్ అయిపోయింది. సో విల్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ దట్ ఇస్ బీన్ ఇన్ ద ఫిల్మ్ అట. రైట్, సో దట్ వేస్ అప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఎంత కేర్ తీసుకున్నప్పుడు ఇంకా హీరోయిన్కి ఎంత కేర్ ఉంటుంది. సో ఆయన ఈ ఆ సబ్జెక్ట్లోనే ఉంటుంది ఇంపార్టెన్స్, అది ఈ సినిమాలో అయితే ఇంకా ప్యూర్. ఇంకా ఆ క్యారెక్టర్ అమ్మాయి చేస్తేనే న్యాయం జరుగుతుంది, అందుకనే అమ్మాయిని మనం చేయడం జరిగింది, తీసుకుంటే ప్రతి సినిమాలోనూ ఒక బ్యూటిఫుల్ మెలోడీ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. సో అలా ఈ సినిమాలో కూడా నువ్వేలే అందరికి భలే నచ్చేసింది సాంగ్. సో భద్ర నుంచి అన్ని అలా మంచి మంచి హిట్స్ ఉన్నాయి. సో అది నిజంగా స్క్రిప్ట్ సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుందా, లేదంటే అలా ఉంటే బాగుంటుంది అనేది ఏమన్నా పర్టికులర్ గా ఉంచుతారా అలాగా? డిఫరెంట్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది. ఇంకోటండి, స్క్రిప్ట్ డిమాండ్ చేయకుండా మనం ఎంత అందులో దాన్ని కుక్కాలి కూరాలని చూసినా ఫిట్ అవుతుంది, ఎంత గొప్ప సాంగ్ అయినా రక్తి కట్ట లాస్ట్ కి. సో అలా చూసారని ఇప్పుడు వరకు మా కాంబినేషన్ మెలోడీస్ అన్ని కూడా ఇప్పుడు లెజెండ్ లో గానీ తులసి లో గానీ ఇందులో గానీ మెలోడీస్ భద్రలో గానీ మెలోడీస్, సో అలా చూస్తే ప్రతిదీ అది స్క్రిప్ట్ లో ఉంటుందండి. ఇందులో నువ్వేలే నువ్వేలే అసలు మీరు సినిమాలో చూస్తే ద ప్లేస్ వేర్ ద సాంగ్ బిగిన్స్ యుల్ గెట్ గూస్ బంప్స్ అన్నమాట, అలా ఉంటుంది. అండ్ మేము విన్నాము ఈ సినిమాలో ఆ సాంగ్ లో పర్టికులర్ గా మాంటేజెస్ చాలా బాగుంటాయి అని. బ్యూటిఫుల్ మాంటేజెస్ అండి. యా, బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంత ముందు ఎప్పుడు మీరు బోయపాటి గారి సినిమాలో చూడనటువంటి మాంటేజ్ ఉంటాయి ఇందులో. వావ్, అండ్ వండర్ఫుల్ పార్టీ సాంగ్ ఇచ్చారు, ఒకటి కూడా కాదు నాకు తెలిసి పెళ్లికి ఒకటి పబ్కి ఒకటి అన్నిటికీ సెలబ్రేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఈ సినిమాలో ఎలా ఉన్నాయి, అన్ని అకేషన్స్ కి సాంగ్స్ ఉన్నాయి. సంగీత్ కి ఒక సాంగ్, సౌండ్ కొంచెం పెంచి పని
ఇట్స్ మెంట్ పర్టికులర్లీ ఫర్ సంగీతనే దంచుదాం సంగీత సాంగ్. ఫస్ట్ ఏమో పబ్ లో పార్టీ చేసుకుంటే ఫుల్ పబ్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ అని, ఎప్పుడు నైట్ పార్టీ చేసినా పాట. అలాగే బీచ్ సాంగ్ వచ్చి జస్ట్ చిల్ బాస్ అనేది, అసలు ఆ సాంగ్ విజువల్స్ మీరు చూడాలండి, అలాగే ఇందులో మెలోడీస్ వచ్చేసరికి అండి రెండు ఉంటాయండి, ఒకటి మూడు ఉంటాయండి, సారీ బిగినింగ్ ఒకటి ఉంటుంది, బిగినింగ్ లో ఒక చిన్న మెలోడీ ఇంట్రడక్షన్, నువ్వేలే బీటి, ఈ రెండు మీరు ఒకలా ఫీల్ అవుతూ ఉంటే మధ్యలో ఇంకో మెలోడీ వస్తుంది, అరగంటకు ఉంటుంది అండి, అదే వీడే 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 సాంగ్. మేము అబ్బా మేము తెగదీసాం అనేది అసలు చెప్పేది ఇది కాదండి, ఎగ్జాక్ట్లీ ఒక మంచి కథ ఎన్నుకుని మా ప్రయత్నం మేము చేసాం, అది చాలా అద్భుతంగా చేసాం, అందులో నో డౌట్ అండి, కష్టపడ్డాం అది చాలా ఇష్టంగా. సో రేపు రిజల్ట్ ప్రేక్షకులు మాట్లాడతారు, కానీ సినిమా వైజ్ మాత్రం అండి చూస్తే గుండె మీద చేసుకొని వెళ్ళి మీరు ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా సినిమా చూసి వచ్చేయచ్చు, అంత మంచిది ఉంటుంది. ఏబీసీ అనే సెంటర్స్ లేవండి, ఏబీసీ మూడు సెంటర్స్ ఒకే రోలో కూర్చొని చూస్తారండి. మళ్ళీ సెకండ్ హాఫ్ అది అయిన తర్వాత అదేనండి అది చెప్పాలి, దానికి క్యాదరింగ్ చేస్తుంది. బీచ్ సాంగ్ వచ్చేసి ఏమో ప్రజ్ఞ జైస్వాల్, మనకి మెయిన్ హీరోయిన్ ఎటు రకులు ఉండనే ఉంది. సో అంటే ఆ అమ్మాయి చేస్తే నిజంగా ఆ అమ్మాయి చేయటం వల్ల ఆ సాంగ్ ఇది వచ్చింది అన్న అంత ఇదిగా యాప్ట్గా ఉంటుంది అండి ఆర్టిస్ట్ కూడా, మన క్యాదరింగ్ కూడా కరెక్ట్గా అమ్మాయి తగ్గి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన సినిమాలో పడింది. అలాగే ప్రజ్ఞ చేసారు ఏ ఫోర్ యాపిల్ కూడా, అసలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఓకే బ్యూటిఫుల్లీ పిక్చర్స్ చేశారు. సో ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ ఉంటుంది, సో ఆన్ సెట్స్ అని ఎలా చేస్తారు అన్నది ఆర్టిస్ట్లకు తెలుస్తుంది. సో మ్యూజిక్ డిస్కషన్స్లో ఆయన మీకు ఎలా నెరేట్ చేస్తారు, ఒక ఎమోషన్ని ఎలా మీకు అందిస్తారు, ఇన్పుట్ చేస్తారు అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారి ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అండి ఫస్ట్ నెరేషన్ ఏదైతే డైరెక్టర్ నుంచి ఉంటున్నామో అది వెరీ ఇంపార్టెంట్ అండి నాకు, నేను బికాస్ ఐ లిసన్ టు ఇట్ ఫ్రమ్ ఏ టు జెడ్ మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఇంట డైలాగ్ వర్షన్, అది ఒకసారి 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు, ఒకసారి 5 అవర్స్ కూడా కావచ్చు, డిపెండ్స్ ఫ్రమ్ డైరెక్టర్ టు డైరెక్టర్. సో అది వింటున్నప్పుడే కొన్ని చాలా వరకు ఐడియాస్ వచ్చేస్తాయండి, చాలా వరకు అంటే వాళ్ళు డైరెక్టర్ చెప్పే విధం నుంచి ఇన్స్పైర్ అయ్యి వస్తుంటాయి. సో అలాగే ఇంకోటి ఆయనతో ఒక ప్లస్ ఏంటంటే ఈజ్ అ గుడ్ యాక్టర్ ఆల్సో, సో చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్తో పాటు ఫుల్ మూడ్లో ఉంటుంది, సో ఆల్మోస్ట్ సినిమా చూసినట్టే ఉంటుంది నాకైతే, ఓకే సాటర్డే అంటే ఆ సినిమా చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఏమేమి సాంగ్ ఎక్కడ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి అంతే. సో సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అలాగే. సో ఇంకోటి ఏంటంటే మోర్ ఆఫ్ హిస్ సాంగ్స్ కనెక్టెడ్ విత్ ద మూవీ కాబట్టి ఈ సాంగ్లో ఇలా ఉండబోతున్నాయి సార్ మాంటేజెస్, ఇందులో ఇలా తీద్దాం అనుకుంటున్నా, ఇది మూడ్ ఆఫ్ ది హీరో, మూడ్ ఆఫ్ ది హీరోయిన్. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ టు వర్క్ ఆన్ ఇట్. సినిమాలో ప్రతి సీను ఇంపార్టెంటే, బట్ కొన్ని అలా ఈ సినిమాలో ఎన్ని అలా ఉండబోతున్నాయి, ఎక్కడ మేము ఎక్కువ లేదండి అలా అని కాదు, ఇందులో అసలు గ్యారంటీ చాలా మంచి ఇన్సిడెంట్స్ ఉంటాయండి, రియల్ లైఫ్ లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి, సో బాగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ మీరు ఇంత మాట్లాడిన నాతో మాట్లాడిన మీరు కూడా రేపు సినిమా చూసిన తర్వాత ఫట్మన్ కనెక్ట్ అయిపోతారు, ఆ ఇది ఉంటుంది. ఓకే సూపర్. సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్లో వస్తుంది అంటే మ్యూజికల్గా ఎంత మంచి సక్సెస్ అయిందో, అండ్ రేపు పొద్దున్న మీ ఎమోషన్కి నా ఆర్ఆర్ తోడైంది అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే ఆర్ఆర్ అయిపోయి మిక్సింగ్ అయిపోయి మొత్తం ఫైనల్గా చూసి ఆ కార్డు ఓపెనింగ్ కార్డు పెట్టి ఎండ్ పెట్టకూడదని చెప్పి ఓపెనింగ్ కార్డు పెట్టి అది రీజ్ మీతో కూర్చొని మాట్లాడేసేసి అండ్ అలాగే డైరెక్టర్ గారి థాట్స్, ఇలా రిషి పంజాబీ గారు వర్క్ కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్, వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు సూపర్బ్గా ఉంది. అండ్ ఈ సినిమాలో చాలా కష్టమైన పోర్షన్స్ ఉన్నాయండి పిక్చర్స్ చేయడానికి, ఎక్కడెక్కడికి వెళ్ళి తీసారండి అసలు హంసలు దీవంటూ అదంటూ ఇదంటూ అసలు అక్కడ వరకు అసలు వీళ్ళు ఎలా తీసారు సార్ అంటే నీళ్ళు నొప్పులు ఆయన తేలుతు ఫస్ట్ ఫిల్మ్ మందే కృష్ణా జిల్లా అవనిగడ్డ కోడూరు, కోడూరు పక్కనే ఉంటుందండి హంసల దీవని. అసలు మనం ఎక్కడెక్కడికో వెళ్తామండి, అసలు టాప్ యాంగిల్ చూస్తే మనకు గుండె బయలుపోద్ది, కృష్ణా నది వెళ్ళి కృష్ణమ్మవారు వెళ్ళి సముద్రాన్ని గుద్దుతుంటే ఓపెన్ అవుతారా అలా ఉంటది. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఉంది చెప్పొచ్చు,
ఇది కృష్ణానది మీద అసలు ఇంత ముందు ఎప్పుడు చూడ అటువంటి ఒక విజువల్ తీసారండి. ద రూట్ ఆఫ్ కృష్ణానది స్టార్ట్ అయ్యి అది వెళ్ళి ఆ ఓషన్ లో కలిసి సముద్రంలో కలిసే వరకు ఒకే షాట్ లో ఒకటి తీసారు. బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అది మీకు ఆడియోలో లేని ఒక సాంగ్ కూడా వస్తుంది అక్కడ. అది ఆయన స్పెషల్ గా తీసి అక్కడ ఒక సాంగ్ కావాలంటే అది జనవిత్తులు గారు రాశారు. అది ఒక స్పెషల్ ఒక బిట్ సాంగ్ కూడా చేశారు. అది ఆంధ్రప్రదేశ్ విజువల్ అలా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన స్పెషల్ అండి. దాన్ని అది బయటికి రావట్లేదు. కారణం ఏంటంటే కొంచెం ఇంటీరియర్స్ ఉండడం వల్ల. సో అది బయటికి తీసుకురావాలనేది కూడా ఉద్దేశం అండి. అలాగే నా కథలో కూడా ఉందండి. కథలో ఉండడం వల్ల నేను అంత దూరం వెళ్ళి దాన్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అంత చేయడం జరిగిందండి. జొన్నవితులు గారు చెప్పగానే దాని మీద ఒక అద్భుతాన్ని ఇచ్చేస్తే దానికి ఒక అద్భుతమైన మ్యూజిక్ ప్రాణం పోసి కొడేశారు. సో రేపు అది చూస్తే అసలు చూడగానే ముందు ఒక ప్రశాంతత వచ్చేస్తాను. ముందు అక్కడి నుంచి మీరు ప్రశాంతంగా ఉన్నారని నేను స్టార్ట్ అవుతాను. అలాగే ద వే హి హస్ షేప్డ్ అప్ సాయి అది అన్బిలీవబుల్ అండి. స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది గోడ గట్టే చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఫస్ట్ రిలీజ్ చేసింది కూడా ఆ లుక్ ఏ కదా. అంటే ఆ ఫ్యూరియస్ గా అది కాకుండా అవును యునో చాలా నార్మల్ కాలేజ్ గోయింగ్ గా ఈ టైప్ లోనే రిలీజ్ చేసింది. మొత్తం కండ్లై పెంచించారు కదా. ఎంత ఎనికి నల్ల 32 కేజెస్ పెరిగాడు పెంచి దాని నుంచి ఒక 15 సర్మ దించితే బట్ రియల్లీ సర్ప్రైజింగ్ ద వే ద ఫిల్మ్ హస్ షేప్డ్. అంటే మన కథకి కావాలండి అది. ఆ కథకి ఫస్ట్ లో ఎలా ఉన్నాడు కురుడు, ఎలా ఉన్నాడు ఒక ఇలా ఉన్న కురుడు, ఇలా 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 మారి ఇలా ఎక్కి వెళ్ళాడు అనేది ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్ కి అది కావాలి. ఫస్ట్ చెప్పిన 5 నిమిషాలు బయట లో ఉండిపోయి ఆ ఎక్సైట్మెంట్ లో మొత్తం సినిమా గురించి అడిగా. పాటల్లో ఏదో ఒకటి పాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు పాడుతూనే ఉంటాను కదండి. విల్ కంక్లూడ్ విత్ దట్ శ్రీమణి 5 సాంగ్స్ శ్రీమణి రాశారండి. ఎక్స్ట్రాడినరీ రాశారు. అదే మీరు ఇప్పుడన్న అంటే ఒక సాంగ్ ఏమో రామజోగి గారు రాశారు అందమైన చిలక. దాని 2000 వచ్చి చంద్రబోస్ గారు రాశారు. కాకుండా మిగతా అన్ని 5 సాంగ్స్ శ్రీమణి గారు రాశారు. ఏ ఫోర్ యాపిల్, చిల్ బాస్, విడే చాలా బాగా రాశారు. సో ఇస్ గాడ్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ దిస్ ఆడియో యాక్చువల్లీ ఈ లిరిక్స్ కి శ్రీమణికి. సో నేనే చెప్పబోయింది ఏంటంటే పాడబోయారు అంటే పాడ ఒక పాట పాడతారంటే ఇందా చెప్పబోయింది ఏంటంటే 6 hours షార్ట్ చేస్తున్నారు. వెళ్ళి మామూలుగా అంతా ఒకసారి చూన్ చేసిన తర్వాత, దేవి గారు చూసేసిన తర్వాత మేము వచ్చేస్తాం. సరే ఈరోజు ఫలానా టైంకి ముహూర్తం అండి, ఫలానా టైం ముహూర్తం అండి, ఆ టైంలో ఏదో చిన్న ఇది చేసేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటే వచ్చి దాని ముందు కూర్చొని సార్ ఒక ఐడియా వచ్చింది చూడండి సార్ అని చెప్పి అప్పుడు జయ జానకి నాయక జయ జానకి నాయక అని దాన్ని ఆ 3 వేరియేషన్లో అప్పుడు వచ్చి దీన్ని అసలు గుద్దేదేమని సినిమాలో అని చెప్పారు. భలే ఉంది చెప్పిక. అది మీరు ఏ టైం ముహూర్తం ఉన్నారో కరెక్ట్ ఆ టైంకి వచ్చింది. నేను జనరల్గా అలాగే ఫాలో అవును. అది ఆటోమేటిక్ ఆ టైం జరిగింది అంతే. అది ఎలా జరిగింది పక్కన వచ్చింది కరెక్ట్ ముహూర్తం అనగానే ఎగ్జాక్ట్ కొట్టి లేపారు. అదే సేమ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. మీ నమ్మకం నుంచి ఆ వైబ్స్ వచ్చి ఉంటాయి. సాంగ్ ఓహో ఉంది అది అంటే అన్ని నేను పాడిన సాంగ్స్ ఏం లేవు. ఇందులో మీరు ఏ సాంగ్ అయినా పాడగలుగుతారు. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక తారి నారి నానాన్ని చుట్టుపక్క చుట్టుపక్క తారాన్ని తారి నారి నన్నాన్న నానా అందమైన సీతాకోక చిలుక. సారీ ఎందుకంటే తప్పులు లిరిక్స్ పాడితే రామజీ గారు ఫోన్ చేసి మరి ఫీల్ అవుతారు. పాట నేను అలా పాడారనే ఏంటన్నా పాట నేను చెడగొట్టారంటారు అందుకని. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి జయ జానకి నాయక గురించి ఒక 2 లైన్స్ లో ఏమన్నా. అంటే నేను ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతానండి, మ్యూజిక్ డైరెక్టర్ గా కాకుండా. ఎందుకంటే నేనే వీళ్ళందరూ సినిమా చేసినారు మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ ప్రేక్షకుడు నేనే కాబట్టి. సో మా టీం అంతా ఒక 15 మంది రీరికార్డింగ్ టీమ్, మా స్టూడియో టీం అందరం కలిసి చూసాం. సో ఎవ్రీబడి వాజ్ లాక్ టు ద స్క్రీన్ లైక్ దట్ మాట. అంటే ఆ టెంపో ఆఫ్ ది ఫిల్మ్ కానీ దెన్ ఎమోషన్ ఆఫ్ ది ఫిల్మ్ కానీ సో చాలా చోట్ల ఫీల్ అయ్యారు. సో ద కనెక్టివిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డ్యామ్ గుడ్. సో ఇట్స్ అండ్ ఏంటంటే ఫ్యామిలీ ఫిల్మ్, లవ్ ఫిల్మ్ అండ్ యాక్షన్. సో ప్రతి ఇందాక అన్నట్టు ఏబిసి వాళ్ళందరూ ఒకే రోల్లో కూర్చొని చూసే ఫిల్మ్ ఇది నిజంగా. సో దట్ మచ్ ఐ కెన్ డెఫినెట్లీ సే.
సో జయ జానకి నాయక సినిమాని అందరూ చూసి దానికి జయం సమకూర్చాల్సిందిగా మా ప్రార్థన. అందరికీ నమస్కారం అండి. జయ జానకి నాయక తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది సోల్ కనెక్షన్ ఉంటుందండి. అంటే ప్రతి ఆడియన్ గుండెని తాకే సినిమా అండి ఇది. తప్పకుండా మీరు నేను చెప్పేది నిజం నమ్ముతారు, రేపు చూసిన తర్వాత మీరే చెప్తారండి. సో ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని ఎక్కడ పెట్టుకుంటారో నాకు ఐడియా ఉందండి, అందుకని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి చెప్పానండి. సో అలాంటి మంచి సినిమా అందరూ చూసి ఆదరిస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. తప్పకుండా మిమ్మల్ని అద్భుతంగా రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్. అండ్ ఆగస్ట్ 11 థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.